వ్యామి దేవుని స్వరము అందరికీ వందనాలు మహాఘనత వహించినటువంటి మా పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో అనగా ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తుండగా ఇదిగో నాయన ఎంతమంది గృహాలు ఆర్థికంగా ఆయన ఇబ్బందులు పడుతున్నాయో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో ఎంతమంది ఆహారం లేక వస్త్రాలు లేక ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారో ప్రతి ఒక్కరిని ఆదరించి పరామర్శించి ప్రతి ఒక్కరికి సహాయించమని ఈ మనలోని ప్రియకుమారుడైన యేసుక్రీస్తుతి శ్రేష్టమైన ఉన్నా ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిర్యాల రేణుక గారు ప్రభుకుమార్ కీర్తి జ్యోతి రజిత్ వీరు గవర్నర్పేటలోని దేవుని సంఘ సభ్యులు శ్రీమతి మిర్యాల రేణుక గారు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారి యొక్క మూడవ కుమార్తె ఉన్నారు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారు గవర్నర్పేట సంఘంలో ప్రభు సేవ చేస్తూ ఇది ఇరవై ఐదు రెండు రెండు వేల పంతొమ్మిదిలో దివంగతులయ్యారు కావున శ్రీమతి మిర్యాల రేణుక గారి విషయంలో వారి కుటుంబ విషయంలో సంఘం విషయంలో ప్రేక్షకులు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించుగాక ఆ మేన్ ఈ మన మన అంశము సంగము అనే అంశాన్ని గురించి మనము నేర్చుకుంటున్నాం మతైసు వార్త పదహార అధ్యాయము పద్దెనిమిది వచ్చినము మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను నువ్వు భూలోకములో దేని బంధించదువో అది పరలోకమందును బంధింపడును భూలోకముందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను అటు మిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనే చెప్పవద్దని ఆయన తన శిష్యులు ఖండితంగా ఆజ్ఞాపించాను సంఘము అనేది ఇక్కడే మనకు మరి కనబడుతుంది క్రొత్త నిబంధనలో ఏసు క్రీస్తు పేతురు తంటున్నాడు మరి నేను ఎవడనని జనులు చెప్పుకుంటున్నారు మనిషి కుమార్లు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు అని ఆయన పిలుపుదైన కైసరియా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తన శిష్యులను అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కొందరు ఏలి కొందరు ఇరిమియాయనియో కొందరు పూర్వకాల ప్రవక్తకుడు లేచున్నాడని చెప్పుకుంటున్నారు అన్నారు అప్పుడు ఆయన అన్నాడు నేనైతే మరి మీరేమనుకుంటున్నారు అని అన్నప్పుడు అప్పుడు అందరు మౌనంగా ఉన్నారు పేతురు మాత్రం నోరు తెరిచి ప్రభువా నేనైతే నీవు సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తు క్రీస్తువుని నమ్ముచున్నాను అన్నప్పుడు యేసురు అన్నాడు సీమోని పేతురు మరియోనా నీవు ధన్యుడువు పరలోకముందును నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరిచినే కానీ మరి రక్త మాంసములు నీకు ఎంత మాత్రమునూ బయలుపరచలేదు ఇక్కడ బయలుపరచుట అనగా పరచుట దాన్నే మనము అపోకలిప్స అని గ్రీకులో వాడబడింది అపోకలిప్స అనే మాటకు ప్రత్యక్షపరచబడుట లేదా ముసుకు తొలుగుట అని అర్థం అంటే ఇక్కడ పేతురు కళ్ళకు ఉన్నటువంటి ముసుకు తొలగిపోయింది ఏసుక్రీస్తు యొక్క దివ్య రూపం ఏసుక్రీస్తు యొక్క మరి ఆ విశ్వరూపం ఆయనకు దర్శనమిచ్చింది కాబట్టి నీవు సజీవుడైన దేవుని కుమారుడమైన క్రీస్తువు అని పేతురు బాహాటంగా ఒప్పుకుంటున్నాడు కనుక ఎవరిలో అయితే ఈ ముసుగు తొలుగుతుందో వారు క్రీస్తును లేదా యేసు క్రీస్తును బహిరంగంగా ఒప్పుకొనడానికి పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపిస్తాడని మనము గమనించవచ్చును మరియు నీవు పేతురువు పేతురువు అనే దగ్గర ఇక్కడ మూల భాషలో పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థమని కింద నోట్స్లో రాయబడింది పేతురు అనగా లేదా కేఫా అన్న లేదా పెట్రాస్ అన్న రాయి లేక బండ అని అర్థం ఇస్తున్నాయి మరి లాటిన్లో పెట్రాస్ అని అలాగే మరి అరామిక్లో కేఫా అని ఇక్కడ చెప్పబడుతున్నాయి కేఫా అన్న పెట్రాస్ అన్న లేకపోతే పేతురు అన్న మూడు అర్థాలు ఒకే రకంగా ఉన్నాయి కనుక పేతురు అనగా రాయి లేక బండ అని అర్థం కానీ పేతురు అనే రాయి మీద బండ మీద ఈ సంగమును కడతాను అని చెప్పడం లేదు కానీ యేసు క్రీస్తు అనే ఈ బండ మీద నా సంగమును కడతాను అని చెప్పి అంటున్నాడు సంగము అనే మాట క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా ఇక్కడే మనకు కనబడుతుంది పాత నిబంధన గ్రంథంలో సంఘము అనే మాట ఎక్కడ వ్రాయబడలేదు కానీ సమాజము అని పాత నిబంధన గ్రంథంలో పిలువబడింది సమాజము అనగా అసెంబ్లీ అని అర్థం ఇస్తుంది ఇస్రాయేలీలో సర్వ సమాజము కనుక సమాజము అని లేక సమాజ మందిరములు అని పిలువబడ్డాయి కానీ కొత్త నిబంధనలో సంఘము అని మొట్టమొదటిగా ఇక్కడ వ్రాయబడింది సంఘము అనేది గ్రీకులో ఎక్లీషియా అని అర్థం ఇస్తుంది ఎక్లీషియా అనే మాటకు మొదటి పేతురు మూడవ అధ్యాయము మరి నాలుగవ వచనంలో మంచి నిర్వచనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుడు మిమ్ములను రాజులుగాను యాజకులైన సమూహముగాను ఏర్పరచబడిన వంశముగాను పరిశుద్ధ జనమైన సొత్తుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని పేతురు సాక్ష్యమిస్తున్నాడు కనుక సంఘము అనే దానిలో లేక ఎక్లీషియా అనే దానిలో ఇన్ని అర్థాలు మనకు కనబడుతున్నాయి మరి కొత్త నిబంధనలో సంఘము ఎక్కడ ప్రారంభమైంది అంటే మరి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయములో సంఘము ఆరంభమైంది సంఘము ఎప్పుడు ప్రారంభించబడింది భూలోకములో అంటే కోస్తున్న పండుగ దినము వచ్చినప్పుడు కోస్తు సంఘము ఆదివారమున వచ్చింది అని చరిత్ర గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నాయి పెంటే అనే మాటకు గ్రీకులో యాభై ఫిఫ్టీయత్ అని అర్థం ఇస్తున్నది అంటే యాభై ఎలాగూ అంటే ఈస్టరు అయిపోయిన తర్వాత ఏడు వారముల తర్వాత వచ్చేది పెంతె కోస్తు అని మనము చూస్తున్నాము ఏసు క్రీస్తు శిలువ వేయబడి శ్రమపడి ఆయన సమాధి చేయబడి మూడవ దినమున లేపబడ్డాడు అని మొదటి కొరింత పదిహేనవ అధ్యాయము మూడవచనములో మనము చూస్తున్నాం సువార్తకున్న నిర్వచనము అక్కడ మనకు తెలపబడుతుంది సువార్త అనగా లేఖనముల ప్రకారము ఏసు క్రీస్తు శిలువ వేయబడి సమాధి చేయబడి మూడవ దినమున లేపబడిను అటు తర్వాత క్యాపాకును ఐదు వందల మంది సహోదరులకును కనపడెను అని పౌలు సాక్ష్యమిస్తారు కనుక ఈ సువార్తకున నిర్వచనము యేసుక్రీస్తు సిలువ శిలువ వేయబడి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేపబడి ఉన్నాడు అని చెప్పడమే సువార్త అందుకనే అప్పస్తులైన పౌలు మొదటి కొరింతి ఒకటి పద్దెనిమిదిలో అన్నాడు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అన్నాడు వీఆర్ ప్రీచ్డ్ ది క్రైస్ట్ ద క్రూసిఫైడ్ మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం రోమా ఒకటి పదిహేడులో పౌలు అంటున్నాడు సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి అది రక్షణ కలుగు దేవుని శక్తి అయి ఉన్నది మొదట యూదునికి ఏమి గ్రీసు దేశస్థునికేమి రక్షణ కలుగు అది దేవుని శక్తి అయి ఉన్నది పూర్వకాలముందు నానా సమయములలో నానా విధములుగా ఆ అజ్ఞాన కాలమునందు దేవుడు చూచి చూడనట్టు ఊరకుండాను కానీ ఇప్పుడైతే అందరూ అంతటనో మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడని ఆ పోస్తున్న కార్యంలో మూడవ అధ్యాయంలో వ్రాయబడింది కనుక ఇక్కడ సంఘము పెంతెకోస్తు దినమున ఆరంభమైంది పెంతెకోస్తు అనే పండుగ యూదులకున్న పండుగల్లో ఏడు పండుగల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన పండుగ ఈ పండుగకు ఇంకా కొన్ని పేర్లు కూడా బైబిల్లో రాయబడ్డాయి ఒకటి కోతకాలముల పండుగ రెండు గుడారముల పండుగ మూడు ప్రథమ ఫలముల పండుగని కూడా దీనికి నిర్వచనాలు ఉన్నాయి కనుక ఆ దినం వచ్చినప్పుడు ఆ ఆదివారమున ఉదయములో కాల సమయంలో నూట ఇరవై మంది ఏసుక్రీస్తు శిష్యులతో కూడా ఏసు తల్లిన మరియతో కూడా ఆ అనే మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి వారు పది దినములు కనిపెట్టి ప్రార్థించినప్పుడు వారు ఏక మనసుతో ఏకతాత్పర్యముతో ఏకభావముతో ఎడతేక ప్రార్థించినప్పుడు ఆ ప్రాతకాల సమయంలో ఏం జరిగింది ఆ దినమున లేదా ఆదివారమున ఏం జరిగింది అంటే పరిశుద్ధాత్మ గొప్ప శబ్దముతో గాలివలే మరి వారి మధ్యకు వారి మీదకి దిగి వచ్చాడు మరియు అగ్ని వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఆ ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి పెంతెస్తే పండుగకు ఆకాశము క్రింద ఉన్నటువంటి యూదులు ఏ దేశంలో ఉన్నా ఆ రోజు మాత్రం ఎరుసలేమునకు తప్పక రావాలి అనేది దేవుని ఆజ్ఞ అందుచేత అక్కడికి దాదాపు పదిహేడు పదిహేడు భాషలు మాట్లాడేవారు అక్కడికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం క్రేతీలు కప్పదోకీలు ఇంకా లిబర్తనీలు కూర్తెనీలు ఇలాగూ స్థోయికులు పదిహేడు దేశముల వారు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అంటే వీరు అన్య భాషలు మాట్లాడారు అంటే ఏ భాషలు అన్య భాష అంటే ఏమిటి అంటే యూదులు దేవుని ప్రజలు అని చెప్పబడింది యూదులు కాని వారందరూ అన్యులే కనుక వీరందరూ యూదులే కానీ వీరు ఆయా దేశాలకు చెదిరిపోయారు వీరందరూ ఆయా భాషలు మాట్లాడడం నేర్చుకున్నారు వారి వారి భాషల్లో ఇప్పుడు ఈ వీరు ప్రవచిస్తూ ఉన్నారు వీరు మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు వారు అన్నారు వీరందరూ మన భాషతో మాట్లాడుతున్నారు దీనికి ఉన్న కారణం ఏంటి పొద్దుబొడిసి అయినా కాలేదు వీరేమన్నా మద్యంతో మత్తులయ్యారా అని అనుకున్నారు అప్పుడు పేతురు ఆ పదకొండు మందితో కూడా లేచి నిలవబడి అంటున్నాడు అయ్యలారా అనుకుంటున్నట్లుగా మేము మద్యముతో మత్తులము కాలేదు ప్రొద్దుపడిచి జామైనా కాలేదు కానీ నజరేడిన యేస్సును మీరు సిలువ వేసి చంపారు మరణము ఆయనను బంధించుట అసాధ్యము ఆయన ఎముకలలో ఒకటి కూడా విరువబడలేదు కుళ్ళు పట్టలేదు కనుక ఆయన మూడవ దినమున తాను లేస్తానని చెప్పిన ప్రకారము పునరుత్డై తిరిగి లేచాడు ఆయన తిరిగి వెళ్ళి ఇప్పుడు ఈ వాగ్దానము చేసినది ఏవేలు ప్రవక్త రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదిలో వ్రాయబడినట్లు ఇదిగో నేను అంచె దినములలో సర్వజనులందరి మీద నా ఆత్మను కొమ్మరించెదను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదరు మీ ముసలివారు కలలు కంటారు మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు మీ దాస్తుల మీద దాసురాండ్రి మీద నా ఆత్మను కుమరిస్తానని ఏ దేవుడైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానమును ఇప్పుడు ఈ దినందు మీరు చూచుచూ విరుచున్న దీన్ని మా మీద కుమ్మరించాడు దీనికంతటికి మేమందరము సాక్షులము అని వారితో చెప్పినప్పుడు వారందరూ హృదయములో పొడవబడిన వారై ఆ దినమును అన్నారు అయ్యలారా రక్షణ పొందటకు మేమేమి చేయాలి అని వారు కేకలు వేశారు అప్పుడు పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును ఏ సూక్రీస్తున్నామున బాప్తీసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు ఇది మీకును మీ పిల్లలకును దూరదేశస్తులకును దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీనే చెందునని వారితో చెప్పినప్పుడు ఆ దినమున ఇంచుమించు మూడు వేల మంది బాప్తీసం పొంది సంఘములో చేర్చబడ్డారు అని మనము అక్కడ చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యం రెండో అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై ఐదు వచ్చిన వరకు చదివినట్లు చదివినప్పుడు వీరు అపోస్తుల బోధ ఎందును సంఘ సహవాసం ఎందును ప్రార్థన ఎందును రొట్టె విరుచుట ఎందును ఎడతీక ఉన్నారు అని మనము చూస్తూ ఉన్నాం ఇంటింటా కూడు రొట్టె విరుచుచు ప్రార్థించుచు కూడు సహవాసమందు ప్రార్థించుట ఎందు రొట్టె విరుచుట ఎందు అపస్తుల బోధ ఎందు ఎడతేక ఉన్నారు దేవుడు ద్వారాలు తెరిచాడు యశ్యాగ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనములో వ్రాయబడినట్లుగా ఇదిగో అంచె దినముల్లో యహోవా మందిర పర్వతము అన్ని పర్వతముల కంటే ఎత్తుగా ఎత్తబడును అన్యజనులు అనేకులు ప్రవాహము వచ్చినట్లుగా అందులోనికి వచ్చెదరు అని ప్రవచించిన విధంగా ఈ పెంతికోస్త దినమున ఆ వాగ్దానము నెరవేరింది అన్యజనులు అనేకులు ప్రవాహము వచ్చినట్లుగా ఇక్కడ తలుపులు తీయబడ్డాయి తలుపులు తెరవబడ్డాయి ద్వారములు తెరవబడ్డాయి గేట్లు తీయబడ్డాయి కనుక ప్రవాహము వచ్చినట్లుగా అన్యజనులు అందులోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఒక దినమున మూడు వేల మంది మరొక దినమున ఐదు వేల మంది ఇలాగు సంఘము దినదినము ప్రబలమై దేవుని వాక్యము ప్రబలమై విస్తరిస్తుంది అలాగే సంఘము కూడా ప్రబలమై దినదినము విస్తరిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం మరియు అపోస్తలకారి ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనములో ఆయన వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందదురు కనుక మీరు ఎరుసలేము యూదయ సమరయ గలలయ బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాడు అక్కడ డునామో అనే మాట వ్రాయబడింది పరిశుద్ధాత్మ అనే మాటకు పాత నిబంధన గ్రంథములో మరి ఆరు మరి ప్రతి పదార్థాలు మనకు కనబడుతున్నాయి పరిశుద్ధాత్మను గాలితో పోల్చారు దాన్ని న్యూమా అన్నారు మెంత కోస్త గొప్ప గాలి వంటి శబ్దముతో ఆయన దిగి వచ్చాడు అని మనం చూస్తున్నాం రెండవదిగా పరిశుద్ధాత్మను అగ్నితో పోల్చారు అగ్ని వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కన మీద వ్రాలగా అందరూ మరి ఆత్మతో నింపబడిన వారై పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అని మనం చూస్తున్నాం కనుక అగ్నివలే ఆయన దిగి వచ్చాడు మూడవదిగా పరిశుద్ధాత్మ నూనెకు సాదృశ్యముగా ఉంది మొదటి సముజల గ్రంథం పదహార అధ్యాయము పదమూడవ శ్రములో సముయోలు ఎస్ఐ ఇంటికి వెళ్ళినప్పుడు ఎస్ఐ కుమారులో ఒకరిని రాజుగా అభిషేకించాలనుకున్నప్పుడు ఏడుగురుని ఆయన ఏర్పాటు చేసుకొనలేదు ఎనిమిదో వాడు దావీది వచ్చినప్పుడు అతను వస్తుండగానే పరిశుద్ధ ఆత్మ సమూయలతో చెప్పాడు నీవు లేచి నూనె అతని తల మీద పోయి అన్నప్పుడు అతడు పరిగెత్తుకుని వెళ్ళి నూనె అతని తల మీద కుమ్మరించాడు అని మనం చూస్తున్నాం కనుక ఆ నూనె పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యముగా ఉంది కనుక పరిశుద్ధాత్మ నానా విధములైనటువంటి పర్యాయ పదాలతో మనకు బైబుల్ గ్రంథంలో కనబడుతున్నాడు కనుక నీరుగా మనకు కనబడుతున్నాడు జలముగా యోహానుస్వార్థ ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనములో అన్నాడు మీలో ఎవడైనానో దప్పికొని ఎడల అతడు నా రావలేను రావలేనో యెందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు మరి వాని కడుపులో నుండి ఊరడి జీవజల నదులు ప్రవహించునని వారితో బిగ్గరగా చెప్పాడు అయితే ఆయన ఎందుకు ఈ మాట చెప్పాడంటే వారు పొందబోబు ఆత్మను గురించి ఆయన వారితో బిగ్గరగా చెప్పాడు ఇక్కడ పరిశుద్ధ ఆత్మ అనేది పరిశుద్ధాత్మ అని కాదు కానీ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిగా పిలువబడుతున్నాడు ఆదరణకర్త అని పిలువబడుతున్నాడు ఆదరణకర్త మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు నీతిని గూర్చి పాపమును గూర్చి తీర్పును గుర్చి మిమ్మను ఒప్పుకొన చేయను అన్నాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు సర్వసత్యములోనికి నడిపించబడతారు అన్నాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాడు అని చెప్పాడు అలాగే పరిశుద్ధాత్మ తనంతట తానే ఏది బోధించక నా వాటిలోనివి తీసుకొని మీకు బోధించును అన్నాడు అంటే నేను మాట్లాడే బోధ నా అంతట నేను లేదు కానీ పరలోకముందున్న నా తండ్రి నాకేమైతే బయలుపరిచాడో నేను దాన్నే మీకు బోధిస్తున్నాను బయలుపరుస్తున్నాను అన్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి ఏమని ప్రాయపడిందంటే ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయము పదమూడవ ఆయన తన తనంతర తానే ఏమీ బోధింపక నా వాటిలోనివి తీసుకొని మీకు బోధించను ఇక్కడ ఈ కమ్యూనికేషన్ లేక ఇంటర్ కనెక్షన్ మనం చూసినప్పుడు యేసు క్రీస్తము తండ్రితో తండ్రిలోనివి తీసుకొని బోధిస్తున్నాడు తనంతర తాను బోధించడం లేదు తండ్రితో సంబంధము కలిగి ఉన్నాడు పరిశుద్ధాత్మ క్రీస్తుతో క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నాడు తనంతరం తాను ఏమి బోధించక క్రీస్తులోనివి తీసుకొని ఆయన బోధిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు కూడా ఒకరితో ఒకరు అనుసంధానమై మరి పని చేస్తున్నారు అని మనకు తెలియబడుతుంది కనుక ఒకరు లేకుండా ఒకరు లేరు కనుక పరిశుద్ధాత్మ అని చెప్పడం కంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా మనం పిలవడం మరి మంచిది అని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి ఆయన కూడా మరి త్రిత్వంలో ఒక వ్యక్తి అయి ఉన్నాడు ఆది కారణము ఒకటి ఒకటిలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను చీకటి అగాధ జలం మీద కమ్మి దేవుని దేవుని ఆత్మా జలములపై అల్లాడుచుండెను ఆది ఎందు అనే మాట హెబ్రీలో ఎలోహీమ్ అని అక్కడ దేవునికి ఉన్న నామాలు ఎన్ని అని మనం చూసినప్పుడు ఆయనకు చాలా నామములు ఉన్నట్లుగా లేదా ఆయన గుణగణాలు ఆయన వ్యక్తిత్వాలు చాలా విధాలుగా ఉన్నాయి అక్కడ ఎలోహీమ్ అనే వాడబడింది ఎలోహీమ్ అనగా మనము అది ప్లూరల్ థింగ్గా అక్కడ మనకు కనబడుతుంది కనుక ఒక్కరు కాదు అనేకులు అందులో ఇమిడి ఉన్నారు ఒకరికంటే ఎక్కువ మంది అందులో ఉన్నారు అలాగే ఆది కాండము ఒకటి ఇరవై ఆరులో మనము మన పోలిక చొప్పున ముందు నరులను చేయుదము అన్నప్పుడు అక్కడ కూడా ఫ్లోరల్ థింగ్ వాడబడింది అనగా మనము అనే దానిలో ఒకళ్ళకంటే అనేక మంది ఉన్నారు తర్వాత ఆ జలములపై అల్లాడుచుండెను దేవుని ఆత్మ కూవరింగ్ అంటే కోడి తన పిల్లల మీద అల్లాడినట్లుగా కప్పబడినట్లుగా మరి ఇరవై ఒక్క దినములైన తర్వాత అది ఎలాగో పిల్లల్ని చేస్తుందో పరిశుద్ధాత్మ ఈ సృష్టిని చేయడానికి పొదిగి ఉన్నాడు ఇంకా ఆయనకున్న నామములు ఏమిటి అంటే మొట్టమొదటిగా సర్వశక్తిమంతుడు అని పిలువబడుతున్నాడు ఆది కాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చినాం సర్వశక్తిగల దేవుడు అప్రహామునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నీవు నా సన్నిధిలో నిందారహితముగా నడుచుచు నీతిమంతుడవై ఉండము అని చెప్తున్నాడు సర్వశక్తిగల దేవుడు ఆల్ మైటీ గాడ్ అక్కడ సర్వశక్తిమంతుడు అనే మాటకు మరి అక్కడ కూడా ఎమ్ అని వాడబడింది తర్వాత ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయంలో అప్రహాము పిచుల వృక్షము మరి నాటి నిత్యుడైన దేవుని నామమున ప్రార్థన చేశాడు అని మనం చూస్తున్నాం నిత్యుడు అనే మాటకు ఎల్ ఎలోన్ అని వాడబడింది బైబిల్ గ్రంథంలో ఆయన సర్వాంతర వ్యామిగా పిలువబడుతున్నాడు ఓమినిసియంట్ గాడ్ నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఆయన నేను ఆకాశమునకెక్కినను ఆయన అక్కడ ఉన్నాడు నేను పాతాళ ముందు పండుకుని నువ్వు అక్కడ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో సంచరించినను అక్కడ నీ కుడి చేయి నన్ను పట్టుకొని ఉన్నది కనుక దేవుడు సర్వాంతర వ్యామిగా కనబడుతున్నాడు నాలుగవదిగా దేవుడు సర్వజ్ఞుడిగా కనబడుతున్నాడు యోపు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము పాతాళములోకి వెళ్ళిన లోతైనదిగా ఆకాశమంతా ఎత్తైనదిగా వెడల్పైనదిగా ఆయన జ్ఞానము మనకు కనబడుతుంది కనుక ఆయన సర్వజ్ఞుడిగా పిలువబడుతున్నాడు దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు సర్వజ్ఞుడు దేవుడు నిత్యుడు దేవుడు సర్వాంతరవ్యామి దేవుడు సృష్టికర్త క్రియేటర్ ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని చెప్పినప్పుడు ఆయన సృష్టికర్తగా కనబడుతున్నాడు కనుక దేవునికి ఉన్నటువంటి పర్యాయ పదాలు సర్వశక్తిమంతుడని నిత్యుడని సర్వాంతరవ్యామి అని సర్వజ్ఞుడు అని సృష్టికర్త అని పిలువబడుతూ ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ కూడా ఇవే పేర్లు వాడబడ్డాయి తండ్రి ఏ అధికారాన్ని అయితే కలిగి ఉన్నాడో కుమారుడు అదే అధికారాన్ని కలిగి ఉన్నాడు కుమారుడు ఏ అధికారాన్ని అయితే కలిగి ఉన్నాడో పరిశుద్ధాత్మ కూడా అదే అధికారాన్ని కలిగి ఉన్నాడు ప్రార్థించుకుందాం పరలోకపు తండ్రి ఈ వాక్యమును విని వారిని ఆశీర్వదించి హృదయాల్లో భద్రపరచుమని స్పాన్సర్ చేసిన బిడ్డలను ఆశీర్వదించమని వారి కుటుంబాన్ని వృద్ధుల చేయమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన ఏ సూక్రి సతీశ్రేష్టమైన నామను ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మని సహవాసము ఆయన సన్నిధి భూలోకముందున్న సకల పరిశుద్ధులు విశ్వాసులు ప్రార్థన టీవీ శ్రోతలు అనుకుందని అందరికీ సదాకాలము తోడయుండి నడిపించను గాక ఆమెన్ ఏసు రక్తమే జయం శివ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వనాశనం ఏసునామనకు సంపూర్ణ జయం కలుగాక ఆమెన్ అందరికీ వందనాలు గాడ్ ప్లేస్ అందరికీ వందనాలు